హాయ్ ఫ్రెండ్స్, సునీత లాక్స్కి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము తెలుసుకునే వంట పేరు రాగండి చేప అండ్ వంకాయ, ఎన్వి అండ్ వెజ్ కాంబినేషను. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మా ఛానల్లో చూసి ఆదరిస్తున్న వారికి చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు మనము శుభ్రపరచుకున్న రాగండి చేప ముక్కలు 1 కేజీ క్వాంటిటీ తీసుకున్నాము. వాటిని క్లీన్ చేసుకున్నాము. ఒక గిన్నెలోకి తీసుకున్నాను, చూడండి. వంకాయలు మీడియం సైజు ఉండాలి. వాటిని అలా కట్ చేసుకోవాలి 4 పక్షాలుగా. 4, 5 వేసుకోవచ్చు. మేము 4 తీసుకున్నాము. ఒక చిన్న టమోటా, వాటిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలు. తరిగి పెట్టుకున్న ఆనియన్స్, 1-2 పచ్చిమిర్చి మీడియం సైజు. దాని తర్వాత కల్లుప్పు, కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. పసుపు, మసాలా కారం అంటే మొత్తం కంప్లీట్గా మసాలా కలిపిన కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫిష్ మసాలా, గసగసాల పేస్టు, తగినంత మెయిన్ ఆయిలు, ధనియాల పొడి. నానబెట్టుకోవాలి ముందే, ఒక 1/2 అవర్ ముందే చింతపండు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు నానబెట్టుకున్న చింతపండు తగినంత మనకి కేజీ క్వాంటిటీలో కంటే 50 గ్రామ్స్ లోపు పడుతుంది. ఫిష్ కర్రీ చేసుకోవడానికి ముందు ప్రాసెస్ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందే చెప్పాను కదా అండి, అక్కడ మనం ఉప్పు కారం మాత్రం ముందు కలిపి పెట్టుకుంటే ముక్కకి బాగా పడుతుంది, పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఫిష్లో ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి కల్లుప్పు తగినంత ఇలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఇది కూడా తగినంత వేసుకోవాలి. కారం, ఈ 3 ముందే ముక్కలకి యాడ్ చేసి పెట్టుకుంటే మంచిది. ఎగరేస్తే మొహానికి చెందుతుంది కారం, అందువల్ల చేత్తోనే కలిపేస్తున్నాను. కారం మన ఇష్టము, ఎక్కువ తినేవాడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఫిష్ కర్రీలోకి బాగానే పడుతుంది. తగ్గించి తినేవాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేద్దాము జస్ట్ ముక్కలు పట్టడం కోసం. ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఫిష్ కర్రీలోకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఫిష్ అండ్ మళ్ళీ వంకాయ కూడా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. రాగండి చేప వంకాయ పులుసు కర్రీ తయారు చేయబోతున్నాం అండి. ఇప్పుడు మనం ఆయిల్ వేడి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ద్వారగా వేగాలి. వేగిన తర్వాత మనకి ఇంట్లో ఉంటే మెంతి పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది ఫిష్ కర్రీలోకి. చూడండి క్వాంటిటీ ఎంత వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు చేదవుతుంది. టమోటాలు కూడా ముందు వేసేసుకుందాం, మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత వేసుకోవాలి. టమోటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత వేగాలి బాగా. వేగిన తర్వాత ఇప్పుడు మనం వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు కూడా ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. అందుకోసం లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసాను. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెడదాము, అంటే అప్పుడు మనం వేసిన తాలింపు అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తాను.
మనం ఇప్పుడు చింతపండు నానబెట్టాం కదా, దీన్ని ఇందాక మనం ఉప్పు కారం కలిపిన బాండిల్ ఉంది కదా, ఆ బాండిల్లోకి పోస్తాను. చింతపండు పులుసు రెడీ చేసేస్తామండి. ఇప్పుడు ఇందాకడే చేసి పెట్టుకున్నాము, దీన్ని కర్రీలో పోసేస్తున్నాను. చింతపండు పులుసు మసాలాలన్నీ కలిసేటట్టు పులుసు పోసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. ముక్కని ముక్క కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ముక్క చెదిరిపోతుంది. ఫిష్ కర్రీ కదా. ఇప్పుడు కొంచెం మంట పెట్టుకుంటున్నాను, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు వరకు. ఇప్పుడు కొంచెం మంట హైలో పెడుతున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం, అక్కడ తాలింపులో వేయలేదు. ఇప్పుడు గసగసాల పేస్ట్ వేస్తున్నాను, గసగసాల పౌడర్ అది. ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా ఇప్పుడు వేస్తున్నాం, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేయండి, ఒక 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చాలి. ఒకసారి కర్రీ చూసుకుందామండి. మూత తీసి ఓకే, బాగా ఉడుకుతుంది కర్రీ కూడా. ఇలా అడవి నుంచి గ్రేవీ అలా పైకి రావాలి, మసాలాలన్నీ. ఇప్పుడు మనకి రెడీ అయిపోతుంది కర్రీ. వంకాయ కూడా చూడండి, ఇలా బాగా మగ్గిపోవాలి, ఉడికింది బాగా. దీన్ని మనము రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది, వైట్ రైస్లోకి. కొద్దిగా ధనియాలు కూడా వేద్దాము. ఇప్పుడు ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా ఒక 1 స్పూన్ చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసేద్దాము. దాంతోపాటు ఫిష్ మసాలా అది ఒక 1/2 స్పూన్ వేస్తే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేసేద్దాము, కొత్తిమీర కూడా. కొద్దిగా దించుకునే ముందు ఫిష్ మసాలా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, ఒక 2 మినిట్స్ ఉంచేసి దించేసేయచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రాగండి చేప వంకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వైట్ రైస్లోకి కానీ లేకుంటే విడిగా రాగి సంగడిలోకి, అంటే కొంతమంది జొన్న సంగడి కూడా తింటారు, అలాంటి వాటిలో అన్నింటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ రాగండి చేప పులుసు మీరు కూడా ట్రై చేయండి. మా వంటలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మీ సలహాలు ఏమంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా ఇవ్వండి, మంచి మంచి సలహాలు తీసుకుంటాము తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.